భాగ్యనగరంలోని అతిపెద్ద అయ్యప్ప స్వామి దేవాలయంగా అవతరించినటువంటి శ్రీ హరిహరక్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ 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 జగద్గురువైనటువంటి హంపి పీఠాధీశులు శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ కర గారి కరకమలచి ఈ యొక్క నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరపబడతా ఉన్నాయి. కర్మన్ఘాట్ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కర్మన్ఘాట్ గ్రామం పరిధిలో ఈ యొక్క దేవాలయం వెలువరిసి దాదాపు 9 సంవత్సరాలు శుభ సందర్భంగా నవమ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు 4 ఉదయం మొదలు పెట్టుకొని 5, 6 ఈరోజు 3వ రోజు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న ఈరోజు ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మహాసుభాసర యాగం. ఈ యాగం ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఎక్కడ చేయలేదు. సామూహికంగా దంపతుల దాదాపు 60 మంది దంపతుల సమక్షంలో ఈ యొక్క సుదర్శన మహాయాగం జరపబడతా ఉన్నది. ఈ యొక్క యాగాన్ని నిజంగా కూడా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం జరుపుతా ఉన్నాం. సాయంత్రం వచ్చేసి ఈ హరిహరక్షేత్రి అయ్యప్ప స్వామి మహాశోభాయాత్ర ఘనంగా జరపబడతా ఉన్నది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా యుగశివ పూజా కార్యక్రమంతో పాటు సాయంత్రం శోభాయాత్రలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ స్వామియే శరణమయ్యా. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.